తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ నిమిత్తం కాసేపటి క్రితం సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. గుంటూరు నుంచి వందే భారత్ రైల్లో ప్రత్యేక విచారణ బృందం చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నగరానికి చేరుకున్నారు. ఆయన నేరుగా టీటీడీ పరిపాలక భవనానికి వెళ్లి ఆలయ ఈవో శ్యామలారావును కలిసే అవకాశం ఉంది. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఇతర పదార్థాలు ఉన్నాయని, దానిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం తిరుపతికి వచ్చిన 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది. లడ్డూకి వినియోగించిన నెయ్యిపై విచారణ చేయనున్నారు. ఇక తిరుపతితో పాటు తిరుమలలోని వివిధ విభాగాలను పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరిధర్ ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గిరిధర్, సిట్ బృందం విచారణ నిమిత్తం తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది, దానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఏదైతే త్రిపాఠి కొద్దిసేపుగా సిట్ బృందం అధికారి తిరుపతి పద్మావతి విశ్రాంతి భవన్ చేరుకున్నారు. అనంతరం కూడా సరే ఇక్కడ లోకల్ పోలీసులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గోపీనాథ్ చెప్పి కూడా తిరుమల చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సిట్ బృందం ఇప్పుడు తిరుపతికి చేరుకొని కొద్దిసేపటి క్రితం కూడా సరే ఆయన మీడియా కూడా సరే ఆయన ప్రశ్నించే ప్రయత్నం అయితే చేసిన 60 అయితే కూడా ఆయన అన్ని వివరాలు చివరిలో చెప్తామంటూ కూడా దాటి వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా పద్మావతి మహిళ అయితే పద్మావతి విశ్రాంతి నుంచి కూడా ఆయన నేరుగా తిరుమలకు వెళ్తామంటూ కూడా సరే సమాచారం ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. అయితే తిరుపతికి సంబంధించి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఏదైతే ఏఆర్ డైరీ పైన ఏదైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదుకి సంబంధించి వివరాలు కూడా ఇక్కడ లోకల్ పోలీసులు అడిగి కూడా తీసుకున్న పరిస్థితిని అడిగి వివరాలన్నీ కూడా సేకరించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నేరుగా కూడా ఉన్నటువంటి గోడను కూడా ఆయన సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్తారు. తిరుమల ఏదైతే లడ్డూ తయారీ చేస్తారో ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా సరే ఆయన తిరిగి వివరాలు కూడా సేకరించే పరిస్థితి అయితే మొత్తం మీద 2 రోజుల పాటు కూడా సరే 2-3 రోజుల పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో లడ్డూకి సంబంధించి ఎక్కడ తయారు చేస్తారు, ట్యాంకర్లు ఎక్కడ గోడంకి వస్తాయి, అక్కడి నుంచి నేరుగా కూడా సరే తిరుమలకు ఏ విధంగా వస్తాయంటూ కూడా సరే దాని అన్ని కూడా సరే సీన్ లో ఆయన పర్యటించి బృందం కూడా పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఏదైతే 2 రోజుల పర్యటన అనంతరం కూడా సరే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి చైర్మన్లు, అధికారులు ఏదైతే లడ్డూకి సంబంధించి ఎవరైతే కమిటీ ఉంటారో ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారించే పరిస్థితి అయితే ఉంది. అయితే నేరుగా కూడా సరే ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి కూడా సరే ఏఆర్ డైరీ సంబంధించి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి సిట్ బృందం అక్కడ కూడా శాంపుల్ సేకరించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద సిట్ రాకతో మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ కూడా సరే యావత్ భారతదేశం మొత్తం చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి లడ్డు ఏదైతే కల్తీ జరిగింది, దానిలో ఏదైతే కొవ్వు కలిసాయి అనేసి ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా సరే అయితే ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని కూడా దర్యాప్తు పూర్తి స్థాయిలో చేసి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించే పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ అధికారులు దర్యాప్తు చేసే అంతవరకు కూడా సరే ఇక్కడ ఎన్ని రోజులు టైం పడుతుంది తెలియదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సరే టీటీడీ అని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద కొద్దిసేపటి చేరుకున్నటువంటి సిట్ బృందం నేరుగా కూడా సరే తిరుమల పయమైన పరిస్థితి అయితే కూడా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.